అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలో వరదల కారణంగా చాలా చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతినింది. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను ఇప్పటికే పునరుద్ధరణ పనులను వేగం చేశారు. ఎప్పటి వరకు ఈ పనులు పూర్తయ్యి ఎప్పుడు రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని చోట్ల వర్షాల కారణంగా దెబ్బతినింది రైల్వే ట్రాక్? ముఖ్యంగా మనకి కేసముద్రం మహబూబాద్ ప్రాంతంలో రెండు వైపులా కేసముద్రం స్టేషన్కి ట్రాక్ బ్రీచెస్ జరిగాయి. అక్కడ కాకుండా విజయవాడ దగ్గర అంటే రాయన్పాడు స్టేషన్లో రెండు వైపులా కూడా వాటర్ ట్రాక్ పై నుంచి ఓవర్ఫ్లో జరిగింది. అయితే ఇప్పటివరకు మనకి కేసముద్రం దగ్గర వచ్చేసి అంటే మైనర్ బ్రీచెస్ చాలా చోట్ల జరిగాయి. ఒక 8-10 లొకేషన్స్లో మైనర్ బ్రీచెస్ అన్నీ కూడా ఇప్పటివరకు అటెండ్ అయ్యారు. ముఖ్యంగా మేజర్ బ్రీచెస్ ఎక్కడైతే వరదతో మట్టి కొట్టుకుపోయి ఉందో అక్కడ ఇప్పుడు వర్క్స్, రిస్టరేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ వచ్చేసి మహబూబాద్ వైపు ఉన్న ఎక్కడైతే బ్రీచింగ్ లొకేషన్ ఉందో అక్కడ ఈ సాయంత్రం వరకు అప్ అండ్ డౌన్ ట్రాక్ ఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరాజ్ అదర్ సైడ్ లొకేషన్, కేసముద్రంకి అదర్ సైడ్ వచ్చేసి అది రేపు పొద్దున అంటే అట్లీస్ట్ 1 ట్రాక్ ఫిట్ అయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో అంటే అప్ అండ్ డౌన్ ట్రాక్స్ ఫిట్ అయ్యి రైళ్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంది. వరదల కారణంగా ఇప్పటివరకు ఎన్ని రైళ్లు క్యాన్సిల్ చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే? అంటే శనివారం నుంచి ఇప్పటివరకు ఒక 561 ట్రైన్స్ ఫుల్ క్యాన్సిలేషన్ అయ్యాయి. అలాగే 185 ట్రైన్స్ డైవర్షన్ ఇచ్చాం, అంటే వేరే రూట్ నుంచి మళ్లించడం జరిగింది. అంటే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి, కస్టమర్స్కి వాళ్ళకి ఎలాంటి సమాచారం ఏ విధంగా ఇచ్చారు? నార్మల్గా టికెట్ బుకింగ్ జరిగినప్పుడు అంటే ఐఆర్సిటిసి ఆన్లైన్ బుకింగ్ జరిగినప్పుడు బుకింగ్ అవగానే అంటే స్టేటస్ ఆఫ్ ది టికెట్, దానికి సంబంధించి ఎస్ఎంఎస్లు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వెళ్తూ ఉంటాయి. అలానే ఇప్పుడు క్యాన్సలేషన్స్, పార్షల్ క్యాన్సలేషన్, డైవర్షన్కి సంబంధించి కూడా ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ ప్రతి పిఎన్ఆర్ హోల్డర్కి పంపిస్తున్నాము. అదే కాకుండా మేము అంటే మేజర్ స్టేషన్స్లో హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా ఎవరైనా సమాచారం తెలుసుకునేందుకు ఆస్కారం ఉంది. అది పోను అంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మేము పెట్టాము. అంటే 24x7 అంటే ప్రయాణికులకు, వాళ్ళ బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా పెట్టాము. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ప్యాసెంజర్స్ వాళ్ళకి సంబంధించిన సమాచారం తీసుకోవడం జరుగుతుంది. రేపు సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు అనేవి స్టార్ట్ అవుతాయా? రేపు సాయంత్రానికి అంటే రెండు ట్రాక్స్ కూడా ఫిట్ అవుతాయి ఇప్పుడున్న అంచనా ప్రకారము. అంటే రాకపోకలు అంటే స్టార్ట్ అవుతాయి. అండ్ పూర్తి స్థాయిలో అంటే మనకి వర్షపాతానికంటే ముందున్న కంప్లీట్ ట్రైన్ రన్నింగ్ అనేది ఇంకొక 2-3 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక ట్రైన్ క్యాన్సిల్ అయినప్పుడు దానికి సంబంధించిన లింకింగ్ ట్రైన్ వేరే సైడ్ ఉండిపోవడము, సో ఆ లింక్ పికప్ చేయడానికి 1-2 డేస్ టైం కూడా పడుతుంది. సో మనకి ఫుల్ ట్రాక్ ఫిట్ అయిన 1-2 డేస్కి పూర్తి స్థాయిలో మళ్ళీ అందుబాటులోకి వస్తాయి ట్రైన్స్. అంటే ఈ గత సంవత్సరంలో ఎప్పుడైనా ఇలా ఈ విధంగా రైల్వే ట్రాక్ దెబ్బతిన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? గత సంవత్సరం లేదు. ఇప్పుడు వచ్చిన ఈ మధ్యకాలం వర్షపాతానికి ఈ స్థాయిలో అయితే డ్యామేజ్ జరిగిన సందర్భాలు లేవు. మొత్తం మీద ఎంత నష్టం వాటిల్లిందని ఒకవైపు అంచనా వేస్తున్నారు మీరు, ఒకవైపు శనివారం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు మేమంతా కూడా ఈ ట్రైన్ ప్లానింగ్, క్యాన్సలేషన్స్, అంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ముఖ్యంగా ఈ రిస్టరేషన్ పనులు, పునరుద్ధరణకు సంబంధించిన పనులు, వాటిపైనే ఫోకస్ ఉంది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నష్టం పైన పూర్తి స్థాయి అంచనాకు వస్తాం. అంటే ఇప్పుడు రైల్వే ప్రయాణికులకు ఎలాంటి సూచనలు కావచ్చు, ఎలాంటివి చేస్తారు? అదే రైల్వే ప్రయాణికులకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కావాల్సిన సమాచారాన్ని, ఈవెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా తెలుసుకొని అంటే ట్రైన్ క్యాన్సిలేషన్ ఉంటే అకార్డింగ్లీ అంటే సూటబుల్గా ట్రావెల్ ప్లాన్ చేసుకోవడము, అలాగే కొన్ని డైవర్షన్ కూడా ఇచ్చాము. ఎందుకంటే ఆ డైవర్షన్ రూట్లో వెళ్ళినప్పుడు మీకు మధ్యలోనే దిగిపోయాల్సిన పరిస్థితి ఉంటే ఆ స్టేషన్కి ట్రైన్ చేరుకోదు, డైవర్టెడ్ రూట్లో వెళ్తూ ఉంటుంది, ప్యాసింజర్స్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అందుగురించి మేము పూర్తి స్థాయిలో ఈ డైవర్షన్కి సంబంధించిన సమాచారం కూడా అన్ని విధాలుగా మేము తెలియపరుస్తున్నాం. ఆ సమాచారాన్ని అందుకొని దానికి అనుగుణంగా అంటే ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈరోజు ఎన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు, ఏ రూట్లో క్యాన్సిల్ చేశారు? అదే ఇప్పటివరకు 561 ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. అంటే నిన్న ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో వాటినే కంటిన్యూ చేస్తే ఇప్పటివరకు క్యాన్సిలేషన్ ఇచ్చాము. ఫర్దర్గా కూడా అంటే మనకి ట్రాక్ పునరుద్ధరణ అంచనా వేసి దానికి అనుకూలంగా అంటే ట్రైన్స్ అంటే ఏ ట్రైన్ స్టార్ట్ చేయాలి, దేన్ని పికప్ చేయాలి అన్నది ప్లానింగ్ జరుగుద్ది. అంటే ఇప్పుడు పూర్తిగా ఎక్సైడ్ ఆగిపోయాయి ఏ ట్రైన్?
ముఖ్యంగా ఇది మన కాజీపేట విజయవాడ మధ్యలో జరిగిన బ్రీచెస్ అండి. అంటే కాజీపేట డోర్నకల్ మధ్యలో మహబూబాద్ కే సముద్రం దగ్గర, అలాగే డోర్నకల్ విజయవాడ మధ్యలో రాయన్పాడు, అక్కడ కూడా ఇది వాటర్ ఓవర్ఫ్లో జరగడం వల్ల మెయిన్ ట్రంక్ రూట్ అయిన ఇది అంటే సౌత్కి నార్త్కి లింక్, ప్లస్ మన సెంట్రల్ అంటే సౌత్ సెంట్రల్ నుంచి ఈస్టర్న్ ఇండియాకి కూడా లింక్. సో మనకి అంటే తమిళనాడు వైపు వెళ్ళే ట్రైన్స్ అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఫర్దర్ ఇంకా బీహార్, అస్సాం అటువైపు వెళ్ళే రైళ్లు కూడా ఈ ఎఫెక్ట్ అయ్యాయి, క్యాన్సలేషన్ కూడా అయ్యాయి. సో మొత్తం మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం వరదల కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బతినింది. ముఖ్యంగా కే సముద్రం దగ్గర రెండు, ఏదైతే అప్ అండ్ డౌన్ రెండు రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. రేపు సాయంత్రంలోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రేపు సాయంత్రం నుంచి అక్కడ రైలు రాకపోకలు జరిగే విధంగా చర్యలు చేపట్టడం, మొత్తం మీద ఏదైతే ట్రైన్కి సంబంధించిన ఏవైతే క్యాన్సలేషన్ గుట్ల ఎప్పటికప్పుడు న్యూస్ రూట్లో ఫాలో అవుతూ అప్డేట్స్ తెలుసుకోవాలని ఒకవైపు సిపిఆర్వో చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.